హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. సమ్మర్ వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరిని వేధించే సమస్య చెమటకాయ. వేసవిలో చెమటకాయల సమస్య చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. చెమటకాయలు సాధారణంగా చిన్నవిగా ఎర్ర పొక్కుల్లా ఉంటాయి. ఇవి ముఖం, మెడ, వీపు, ఛాతి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయి. వేడిగా, ఉక్కగా ఉండే వాతావరణంలో ఉండే వారికి ఈ సమస్య ఖచ్చితంగా వస్తుంది. చర్మం మీద చెమట చిన్న పొక్కులుగా ఏర్పడి ఇవి పగిలినప్పుడు మంటగా అనిపిస్తుంది. అందుకే ఈ సమస్యని ప్రిక్లీ హీట్ అని కూడా అంటారు. ఈ చెమటకాయల సమస్య రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక శరీరం చల్లగా గాలి తగిలేలా ఉండటం ముఖ్యం. మీకు కుదిరితే చెమటకాయలు ఉన్న చోట కాసేపు బట్ట తొలగించి డైరెక్ట్గా గాలి తగిలేలా చూడండి. చిన్నపిల్లలకి అవసరం అనుకున్న సమయంలోనే వేయండి. మీరు కూడా వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. సింథటిక్ బట్టలు వేసుకోవద్దు. సమ్మర్లో తేలికపాటి రంగుల్లో వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి. సింథటిక్ బట్టల్లో గాలి ఆడదు. కాటన్ బట్టలు శరీరానికి గాలి తగిలేట్లుగా చూస్తాయి. కనుక స్కిన్ పొడిగా ఉంచుకోండి. ఈ వేడిలో స్కిన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. స్నానమైన తర్వాత వెంటనే టవల్తో పొడిగా అద్దుకోండి. గట్టిగా తుడవకూడదు. వెంటనే పౌడర్ను చల్లుకుంటే చల్లగా ఉంటుంది. ఇక బయట ఉన్న వేడికి లోపల నీళ్లు ఆవిరైపోతాయి. కాబట్టి ఎప్పుడు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవడం అవసరం. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, లస్సి, మజ్జిగ వంటివి తాగుతూ ఉండాలి. ఆల్కహాలిక్ ఎరిటేట్ డ్రింక్స్కి నో చెప్పండి. ఫ్లేవర్డ్ వాటర్ కూడా మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇక వేపులు, స్వీట్స్ తగ్గించి సలాడ్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒంట్లో వేడిని పెంచే ఆహారం తీసుకోకూడదు. బయట ఫుడ్ అసలే తీసుకోవద్దు. తాజా కూరగాయలు, ఇంట్లో వండిన వంటను మాత్రమే తీసుకొని పండ్లు ఎక్కువగా తినాలి. ఇక పెరుగు ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి చల్లని పెరుగును చెమటకాయల మీద అప్లై చేసి 15 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.